సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రశాంత వాతావరణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా వామపక్షాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నా, హైకోర్టు జోక్యం చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన, ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడము సిగ్గుచేటు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం పెద్ద ఎత్తున ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ముద్దు నిద్రలో ఉందా అని చెప్పి ఈ రోజు ప్రశ్నించే స్థాయికి ప్రజలే వస్తా ఉన్నారు. దానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా పనిచేసి పందులో పాల్గొంటా ఉన్నారు. దీంతో కేసీఆర్ కనువిప్పు చేసుకుని ఈ సమస్యను పరిష్కరించకపోతే దేశంలో, ప్రపంచంలో నీలాంటి నియంతల కింద మంది కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అయినా ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము రైల్వే రంగాన్ని ప్రైవేటీకరిస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీని అంటే రెండు రవాణా రంగాలను దెబ్బతీసే కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ప్రైవేటీకరణ విధానాలను ఆపాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ప్రతిపక్ష ఉన్నాయి, ఇప్పటికైనా కన్ను తెరవకపోతే రాబో రోజుల్లో జరిగే పరిణామాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు.